ఇది ఇప్పుడు సెంటర్ ఏ అనుకున్నాం కదా ఇందక్కడ ఇది సెంటర్ ఇది ఈక్వేషన్ వన్ ఒక సెంటర్ ఇది ఒక ఈక్వేషన్ టూ ఒక సెంటర్ ఇది ఏ కాబట్టి ఇది బి ఇప్పుడు ఏమొస్తుంది ఏబి తీసుకుందాం సెంటర్ ఆఫ్ ఏబి సెంటర్ ఆఫ్ ఏబి ఏమొస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఫైవ్ ప్లస్ వన్ మైనస్ ఫైవ్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఎందుకు సెంటర్ ఇది ఇక్కడ టూ పాయింట్స్ ఉన్నాయి ద డిస్టెన్స్ బిట్ రెండు పాయింట్స్ మధ్య సెంటర్ వచ్చేసరికి దాని మధ్య డిస్టెన్స్ వచ్చేసరికి ఒక ఫార్ములా ఉంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్ వై టూ హోల్ స్క్వేర్ అనేది ఇది ఫార్ములా అంటే రెండు బిందువుల మధ్య దూరాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా ఈ ఫార్ములాని మనం ఇక్కడ వాడాం దీన్ని బట్టి ఏమవుతుంది సిక్స్ ఇదేమవుతుంది మైనస్ ఫైవ్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అవుతుంది అంటే ఫోర్ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ప్లస్ నైన్ అంటే రూట్ ట్వంటీ ఫైవ్ అంటే దీని ఎంత వచ్చింది ఫైవ్ వచ్చింది ఇప్పుడు ఏమైంది మనకి టూ పాయింట్స్ సెంటర్ వచ్చింది ఫైవ్ వచ్చింది మనం ఇప్పుడు ఎలా తీసుకుంటాం సెంటర్ ఈక్వల్ టు రేడియేషన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది టూ సర్కిల్స్ అనుకున్నాం ఇది పాయింట్ సి ఇది సి టూ ఇది సర్కిల్ సి వన్ సెంటరు ఇది సర్కిల్ సి టూ సెంటరు దీని రేడియేషన్ ఎంత వస్తుంది ఇది ఆర్ అనుకుంటాం దీని రేడియేషన్ ఎంత వస్తుంది ఇది ఆర్ టూ అనుకుంటాం ఇది ఆర్ వన్ అనుకుంటాం ఇక్కడ నుంచి దీనికి ఉన్న డిస్టెన్స్ మనం ఏమనుకుంటాం డి అనుకుంటాం ఈ డిస్టెన్స్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అవుతుంది అదేవిధంగా అంటే ఈ పాయింట్ మనం ఈ పాయింట్ ఏబి అనుకుందాం డిస్టెన్స్ని ఏబి ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఎందుకు ఆర్ వన్ అనేది ఫస్ట్ దాని యొక్క వ్యాసార్థం ఆర్ టూ అనేది సెకండ్ దాని యొక్క వ్యాసార్థం టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అవుతుంది మనం చేసిన సమ్లో కూడా ఇది ప్రూవ్ అవ్వాలి అప్పుడు మనకు సమ్ అనేది కరెక్ట్ అవుతుంది ఏబి ఎంత వచ్చింది మనకి ఫైవ్ వచ్చింది ఫైవ్ ఈక్వల్ టు ఆర్ వన్ ఎంత వచ్చింది టూ వచ్చింది మనకి ప్లస్ ఆర్ త్రీ ఆర్ టూ ఎంత వచ్చింది త్రీ వచ్చింది అంటే ఈ రెండు అనేది ఈక్వల్ అయింది ఈ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఆ సర్కిల్ ఎలా ఉంటుంది ఇంటర్నల్గా కనెక్షన్ ఉంటుంది అంటే బాహ్యంగా ఈ కనెక్షన్ అనేది బాహ్యంగా ఉంటుంది ఇప్పుడు మనకి అంటే ఒకదానికొకటి ఇలా టచ్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలి మనము దీనికి టోటల్గా అసలు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇలా ఈక్వేషన్ అనేది మనకు రావాలి ఈక్వేషన్ అని రావాలంటే ఫార్ములా ఏంటి ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో అనుకున్నాం అదేవిధంగా ఇది ఎందుకు ముందు మనం ఫైండ్అవుట్ చేసామంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఉమ్మడి స్పర్శ రేఖలకి అవుతుందా లేదా అన్న కోసం దీన్ని మనం ఫైండ్అవుట్ చేస్తాం ఇప్పుడు ఏంటి ఈక్వేషన్ అనేది ఫైండ్అవుట్ చేద్దాం ఈక్వేషన్ ఫైండ్అవుట్ చేయాలంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో అనుకున్నాం ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ జీరో కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టెన్ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ ట్వంటీ టూ ఇది ఒక ఈక్వేషను అట్లానే ఈక్వేషన్ ఎస్ డాష్ ఏముంది మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఎయిట్ వై మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో ఎందుకు ఇది ఇది ఎస్ ఇది ఎస్ డాష్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ప్రతి దాని యొక్క సింబల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది తర్వాత వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతుంది ప్లస్ టెన్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అంటే ఎయిట్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ ఎయిట్ వై అంటే ప్లస్ సిక్స్ వై ప్లస్ ట్వంటీ టూ మైనస్ ఎయిట్ అంటే ప్లస్ ఫోర్టీన్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు దీనిలో మనకి ఏం కామన్ తీయడానికి ఉంది ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ అంటే టూ అనేది కామన్ తీసుకోవచ్చు టూ కామన్ తీస్తే ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ సెవెన్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాము మనము ఉమ్మడి స్పర్శ రేఖ అని మనం మాట్లాడుకున్నాం ఉమ్మడి స్పర్శ రేఖ అంటే ఇది ఒక సర్కిల్ ఇది ఒక సర్కిల్ ఇక్కడ నుంచి
ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎట్లా ఉంటుంది, దీని ఈక్వేషన్ ఏంటి, 4x + 3y + 7 = 0. దీన్ని ఉమ్మడి స్పర్శరేఖ అంటారు.